हेलो फ्रेंड्स नेनु इवाळ मीकु वेरैटी स्नैक ब्रेकफास्ट और डिनर मी इष्ट मीरु एला चेसुकुन्ना सरे नेनु ओक डिफरेंट ऐटम चूपिस्तानु अदेंटंटे ब्रेड तोटी स्टफ्ड ग्रीनी वेजिटेबल स्टफ्ड पकोड़ा चूपिस्तानंडि एला अंटे मनं इला ब्रेड मुक्कलु तीसुकोवाली मनकि कावाल्सिन सैजुलो ब्रेड मुक्कलु तीसुकुंटामु अट्लागे ग्रीन चट्नी अंटे इंदुलो एं वेसामंटे कोत्तिमीर पुदीना आरु पचिमिरपकायलु कोंचें पेरुगु उप्पु నిమ్మరసం కావాలంటే పెరుగు లేని వాడు నిమ్మరసం వేసుకోవచ్చు మా ఇంట్లో పెరుగు చాలా ఉంది దాంతో మేము ఇవాళ పెరుగు వేసుకుని గ్రైండ్ చేసుకున్నాము సో ఇవి ఇలాగ గ్రైండ్ చేసి పెట్టేసుకున్న తర్వాత మనం ఇలాగ బ్రెడ్ తెచ్చుకుంటాం కదా కొంచెం గట్టిగా అయిపోయిన బ్రెడ్ కూడా బానే ఉంటుంది అయితే ఈ బ్రెడ్ని ఏం చేయాలంటే ఇలా మొత్తం నాలుగు స్లైడ్స్ కట్ చేసుకోవాలండి ఆ సైడ్స్ అన్ని కట్ చేసుకున్న తర్వాత వీటిని సగానికి ఇలాగ కట్ చేసుకోవాలి ఇలాగ మొత్తం సైడ్స్ కట్ చేసుకున్న తర్వాత ఇందులో ఇట్లా మనం ట్రయాంగిల్ ఆకారంలో పెట్టుకొని ఇలా టూ సైడ్స్ ని మనం గ్రీన్ చట్నీ ఉంది కదా సో అది రాసేసుకున్న తర్వాత హాఫ్ కి ట్రయాంగిల్ లాగా కట్ చేసుకోవాలి కట్ చేసుకొని ఇదిలాగా పెట్టుకోవాలి పెట్టేసుకున్న తర్వాత దీనికి శనగపిండి స్టఫింగ్ అన్నమాట ఏమేం కావాలో నేను చూపిస్తాను కొద్దిగా ఇలా శనగపిండి తీసుకోవాలండి శనగపిండి మనకి తగ్గట్టుగా తీసుకొని అందులో సన్నగా తరిగిన పచ్చిమిరపకాయ తరుగు అలాగే అల్లం తరుగు ఇంకా మా ఇంట్లో కొత్తిమీర కూడా నాకు కొంచెం ఎక్కువ ఉందన్నమాట సో కొత్తిమీర తరుగు కూడా వేసుకున్నాను అన్నీ వేసేసుకున్న తర్వాత ఆ శనగపిండిలో చూపించాను కదండి పచ్చిమిర్చి తరుగు అల్లం తరుగు కొత్తిమీర తరుగు ఉప్పు కారం కొంచెం జీలకర్ర వాము వేసేసుకున్నామండి వేసేసుకొని కొ చిటికెడు నేను salt కూడా salt యాడ్ చేసుకొని కొంచెం చిటికెడు మన వంట సోడా యాడ్ చేసుకున్నాను యాడ్ చేసుకున్న తర్వాత salt కూడా యాడ్ చేసుకొని ఒక 5 నిమిషస్ పక్కకి పెట్టేసుకున్నాను పక్కకి పెట్టేసుకున్నాక ఇప్పుడు ఇవి ఇలా కట్ చేసుకున్నాం కదండి ఈ కట్ చేసుకున్న వాటిని దీనిలో ఇలా డిప్ చేసుకోవాలి మొత్తం చక్కగా డిప్ చేసుకొని హై లో ఈ లోపల నూనె కాగిపోయిందండి నేను మీకు చూపిస్తాను ఇప్పుడు కొంచెం ఇట్లా सो नून आगेपोइंदी नून इला उ कदा मुझुकना कभी इप्ड इंटर वेवाली जाग्रत वेसको फस्ट हाई मन ग्रेसकोली कोई गट्टि अन तरह अब तिपाल मुदे तिपे मोतमन नून अंत पाड़ीन सो मन नून वेक तरह यह मादर अवता है मन हाई కొంచెం తిప్పుకుంటూ జాగృతగా కాల్చుకోవాలి మీడియం బ్రౌన్ లోంచి బయటికి తీసేసిన తర్వాత మనకి ఇలా మంచి డార్క్ బ్రౌన్ లోకి కన్వర్ట్ అయిపోతాయనిమాట దీనిది మీరు టమాటా సాస్ తోట గాని లేకపోతే ఇందాక చూపించిన గ్రీన్ చట్నీ ఉంటే ఇంకొంచెం చేసుకుని ఆ గ్రీన్ చట్నీ తో కూడా తినొచ్చండి సో మీరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బై